తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి ప్రత్యక్ష పన్నుల ద్వారా 5,54,000 కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా 5,69,000 కోట్లు వసూలు చేసిందట. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 31వ తేదీ వరకు అందిన లెక్కల్ని బట్టి ఈ వివరాన్ని వెల్లడించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయితే సవరించిన అంచనాల ప్రకారం ప్రత్యక్ష పన్నుల ద్వారా 7,52,000 కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా 7,03,000 కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 31 వరకు 40 మంది వ్యక్తుల నుంచి 2,392 కోట్ల విలువ చేసే విదేశీ ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని కేంద్రం ప్రకటించింది. భారతదేశం పేరును ఇండియా నుంచి భారత్గా మార్చాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. విచారణకు స్వీకరించలేదు. పెల్ మీద ప్రజల కోసమని, ప్రజల ఆసక్తులను కాపాడడానికి మాత్రమే అని కోర్టు గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పెల్ను తిరస్కరిస్తూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త నిరంజన్ ఖత్వాల్ కోర్టులో పెల్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఇలాంటివి ప్రోత్సహించరాదని వెల్లడించింది. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూలు వ్యాన్కు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 అక్కడికక్కడే చనిపోయారు. 14 చిన్నారులు తీవ్రంగా గాయాలయ్యాయి. వీళ్లను హుటాహుట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. అయితే చిన్నారులకు ప్రమాదం జరగడం వల్ల తల్లిదండ్రులను షాక్ గుర్చేసింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆసుపత్రికి చేరుకున్నారు. తమ చిన్నారులను చూసి ఫోన్ వినిపించారు. ఐడీబీఐలో రుణం తీసుకుని మోసం చేసిన కేసులో కింగ్ ఫిషర్ విమానయాన సంస్థ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన కేసులో నిందితుడిగా ఉన్న మాల్యా దేశం విడిచి వెళ్లారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తను ఎక్కడికి పారిపోలేదని ప్రకటించారు. గుజరాత్ కాక్రపర్ అణు విద్యుత్ కేంద్రం ప్రాథమిక హీట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లీకేజీ ఏర్పడింది. దీంతో యూనిట్ 1 మూసేసినట్లు అధికారులు వెల్లడించారు. పీహెచ్డీలో సమస్య తలెత్తడంతో లీకేజీ జరిగినట్లు తెలిపారు. అణు విద్యుత్ కేంద్రం పరిసరాల్లో రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రమాదం లేదు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా బర్లగూడెం వద్ద మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో ఓ జవాన్ మృతి చెందాడు. రంగరాఘవన్ అనే జవాను తీవ్రంగా గాయపడగా అతన్ని హైదరాబాద్కు తరలించారు. ఇక్కడ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయన స్వస్థలం చెన్నై. సుకుమా జిల్లా మర్లగూడెంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 12 సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. మర్లగూడెం వద్ద రహదారి పనుల్లో భద్రత నిర్వహిస్తుండగా ఒకసారిగా పేలుడు సంభవించింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో కాల్పుల కలకలం రేగింది. ఘజియాబాద్లో అపార్ట్మెంట్లో జరిగిన కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడి చనిపోయారు. దీనికి ఆర్థిక లావాదేవీలు కారణంగా తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరో షార్ట్ బ్రేక్.